హలో ఎవ్రీవన్, నేను మీ విజయనగరం తేజు. మిడిల్ క్లాస్ వంటలకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో సాములతో చేసిన ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. పైత్యం ఎక్కువ అవడం వల్ల భోజనం తర్వాత గుండెల్లో మంటగా ఉండడం, పుల్లని తేన్పులు రావడం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు సాములు ఔషధంగా పనిచేస్తాయి. ఇలా సాములతో ప్రిపేర్ చేసుకున్న ఉప్మా రోజు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఇలా ప్రిపేర్ చేసుకున్న ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. మరి ఇప్పుడంటే రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. అంతకంటే ముందుగా మీరు మా ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ప్రాసెస్ అంతా కూడా క్లియర్ గా అర్థమవుతుంది. ఒక కప్పు సాములు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి, పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, మినపగుళ్ళు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, వేరుశనగ, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికం, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమోటా ఒకటి, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆయిల్, సాల్ట్, ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా ఒక బౌల్తో వాటర్ తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా సాముల్ని 2 సార్లు వాష్ చేసి వడపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా సాముల్ని వాష్ చేయడం వల్ల సాముల్లో ఉన్న చెత్త అంతా కూడా పోతుంది. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకోవాలి. ఇప్పుడు తగినంత ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపగుళ్ళు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 టేబుల్ స్పూన్ల వేరుశనగ వేసి వేయించుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెప్పలు వేసి లైట్ గా వేయించుకోవాలి. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఆనియన్స్ లైట్ గా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ఆనియన్స్ వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలు అలాగే టమాటా ముక్కలు వేసి టమాటా క్యాప్సికం ముక్కలు బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఈరోజు హెల్త్ టిప్, మైగ్రేన్ సమస్యలకు సాములతో ప్రిపేర్ చేసిన ఆహారం ఉపశమనాన్ని కలిగిస్తుంది. టమాటా ముక్కలు, క్యాప్సికం ముక్కలు బాగా మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, మీ రుచికి తగినంత ఉప్పు వేసి ఉప్పు మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక కప్పు సాములకి 2 కప్పుల వాటర్ వేసి బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ మరిగేలోపు సాములని లైట్ గా వేయించుకోవాలి. వేరొక సైడ్ గ్యాస్ ఆన్ చేసి ఏదైనా ఒక ప్యాన్ పెట్టి ఫ్లేమ్ ని సిమ్లో పెట్టి ఇలా చూపిస్తున్న విధంగా సాముల్లో ఉన్న వాటర్ అంతా పోయి లైట్ గా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు వాటర్ కూడా బాగా మరిగింది. ఈ స్టేజ్ లోనే సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసి ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్ లోనే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ లైట్ గా వేయించుకున్న సాములు వేసి మొత్తం కలిసేటట్టు కలుపుకొని సాములు పూర్తిగా ఉడికేంత వరకు లో ఫ్లేమ్ లో మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఒకవేళ మీకు సాములు పూర్తిగా ఉడకకపోతే కొంచెం వాటర్ ని యాడ్ చేసుకొని మరలా మూత పెట్టి ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా చూపిస్తున్న విధంగా సాముల్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి అలాగే సాములు కూడా పూర్తిగా ఉడికిన తర్వాత 1-2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే కరివేపాకు వేసి మొత్తం కలిసేటట్టు కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. గుర్తుపెట్టుకోండి, ఈ సాములు ఉప్మా అనేది వేడివేడిగా తింటేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది. అలాగే పిల్లలు ఇష్టపడి అడిగి మరీ తింటారు, ఎందుకంటే ఈ సాములు ఉప్మా అంత టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన సాముల ఉప్మా అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది.
చూస్తుంటే మీకు కూడా వెంటనే తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.